హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. ఈ కరోనా వైరస్ వల్ల మేము గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ షాపింగ్ చేయడానికి భయపడ్డాము. సో అందుకని ఇన్స్టాకార్ట్ ద్వారా ఫ్రై స్టోర్లో మేము గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ ఆర్డర్ చేసాము. సో ఆర్డర్ చేసేటప్పుడు మేము డోర్ స్టెప్ దగ్గర వదిలేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. సో వన్స్ ఇన్స్టాకార్ట్లో మనకి షాపింగ్ కోసం ఒక పర్సన్ అసైన్ చేశాక ఆ పర్సన్ మనతో పాటు చాట్ చేస్తారు. ఏదైనా ఐటమ్, మనం పెట్టుకున్న ఐటెంలో ఏదైనా ఐటమ్ లేకపోతే దానికి రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్తారు. సో వన్స్ అలాంటి ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళు షాపింగ్ చేసి చెక్అవుట్ చేస్తారు. చెక్అవుట్ చేశాక డోర్ స్టెప్ దగ్గర డెలివరీ చేస్తారు. సో మేము వన్స్ అలా డెలివరీ చేశాక డోర్ స్టెప్ దగ్గరే 2 అవర్స్ వరకు వదిలేసాము. ఆ తర్వాత కొంచెం వాటర్లో పసుపు వేసి ఆ పసుపు నీళ్ళు వాటి మీద జల్లాము. సో అలా జల్లిన 2 అవర్స్ తర్వాత వాటిని తీసుకువెళ్ళి ప్యాటియోలో పెట్టి, అంటే ప్యాటియోలో ఎందుకు పెట్టామంటే సన్ రేస్ పడతాయి. సో కొంచెం ఎవర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, అందుకని మేము సన్ రేస్ పడతాయి, కొంచెం వైరస్ ఏదన్నా ఉన్నా లేకపోతే ఏమన్నా ఉన్నా కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అలా పెట్టామన్నమాట. సో అలా ఒక 4-5 అవర్స్ సన్ రేస్లోనే, అంటే ప్యాటియోలోనే వదిలేసాము. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఒక బకెట్లో వాటర్ అండ్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మొత్తం అన్ని వెజిటేబుల్స్ అండ్ పాలు అన్నీ కడిగేసామన్నమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కడిగాము. సో వన్స్ అలా కడిగేసిన తర్వాత మళ్ళీ వాటి అన్నిటిని ఆరబెట్టి ఆ తర్వాత మళ్ళీ వాటిని తుడిచి ఆ తర్వాత మళ్ళీ వాటిని నీట్గా స్టోర్ చేసుకున్నాము. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఒక బకెట్లో వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి మొత్తం ఏవైతే వెజిటేబుల్స్ గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ వాష్ చేస్తున్నాము. సో పాలు, కర్డ్ అన్నీ వాష్ చేస్తున్నాము, ఆయిల్ అన్నీ వాష్ చేస్తున్నామన్నమాట. ఆయిల్, కర్డ్, పాలు ఇవన్నీ గ్యాలన్స్లో టిన్స్లో వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో బటర్, బ్రెడ్ కూడా, బటర్ అండ్ బ్రెడ్ వాటి మీద మేము స్ప్రే చేసాము. సో సేమ్ వాటర్ని ఒక బాటిల్లో పోసుకొని స్ప్రే చేసాము. జస్ట్ పైపైన స్ప్రే చేసి వాటిని కొంచెం దూరంగా పెట్టేసాము. వాటిని 1-2 డేస్ టచ్ చేయకూడదు అని అనుకున్నామన్నమాట. సో ఈ విధంగా మేము అన్నిటినీ వాష్ చేసాము, లైక్ ఆరెంజ్, లెమన్స్ అన్ని వాష్ చేసాము. ఆనియన్స్ మాత్రం వాష్ చేయలేదు. సో వాటిని కూడా ఒక 1-2 డేస్ సైడ్న పెట్టేసాము. వాటిని 1-2 డేస్ వరకు పట్టుకోకూడదు అని డిసైడ్ చేసుకున్నాము. సో ఆ విధంగా మేము అన్ని వాష్ చేసేసాక వాటి అన్నిటిని మళ్ళీ మేము వైప్ చేసాము. అంటే వాటర్ ఉంటే కనుక ప్రాబ్లం, వెజిటేబుల్స్ అన్నీ పాడైపోతాయని చెప్పేసి మేము మళ్ళీ వెజిటేబుల్స్ని అన్ని క్లాత్తో వైప్ చేశాను. సో టమాటోస్ కానీ ప్రతి ఒక్క వెజిటేబుల్ని వైప్ చేసి మళ్ళీ నీట్గా స్టోర్ చేసుకొని జిప్ లాక్లో పెట్టుకున్నాను. సో ఇలా అందరూ చెప్తున్నారు కాబట్టి మేము కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మేము ఇలా చేసాము. సో ఇలా చేయడం వల్ల ఎంతవరకు ఆ వైరస్ అనేది శానిటైజ్ అవుతుంది అనేది కూడా మాకు కూడా తెలియదు. సో చూసారు కదా, ఇప్పుడు డిష్ వాషింగ్ లిక్విడ్స్ అండ్ బేబీ ఆయిల్ అలాంటివన్నీ కూడా మేము వాష్ చేసేసాము. ఆరెంజెస్, లెమన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసాము. సో ఈ విధంగా వాష్ చేసి వైప్ చేసి అండ్ కొంచెం సేపు అలా వదిలేసాము. ఎండ పెట్టినట్టు లోపల ఇంట్లోనే కిచెన్లో కౌంటర్ మీద పెట్టేశామన్నమాట. సో మీరు కూడా ఈ విధంగానే ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండండి అండ్ కొంచెం అందరికీ దూరంగా ఉండండి, లైక్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఎవరైనా స్నీజ్ చేస్తున్నా, కాఫ్ చేస్తున్నా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడము. అండ్ చిన్నపిల్లలకి కూడా ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉండండి, హ్యాండ్ వాష్ కానీ లెగ్స్ వాష్ కానీ చేస్తూ ఉండండి. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నా వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఇంట్లోకి వచ్చాక స్నానం చేయమని చెప్పడం అలాంటివన్నీ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంటె సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. యుఎస్ఏలో లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఇలా బాక్సెస్లో కానీ బంచెస్గా కానీ ప్యాక్ అయ్యి వస్తుంటాయి అన్నమాట. సో మేము ఆ బాక్సెస్ని కూడా వాష్ చేసాము అండ్ ఆ బంచెస్ని కూడా వాష్ చేసాము. వన్స్ అలా వాష్ చేశాక మేము వాటి అన్నిటిని ఆరబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని జిప్ లాక్లో ప్యాక్ చేసుకున్నాము. మీరు కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి అండ్ మీరు ఫ్రీక్వెంట్గా టచ్ చేసే సర్ఫేసెస్ అన్నిటిని బ్లీచ్తో కానీ లేకపోతే డెటాల్తో కానీ లేదా ఏదైనా శానిటైజింగ్ లిక్విడ్తో
క్లీన్ చేస్తూ ఉండండి, అండ్ పిల్లలకి కూడా ఎప్పటికప్పుడు లెగ్స్ హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండండి. అండ్ మేము కూడా ఏం చేసామంటే ఇవన్నీ ప్యాక్ చేసి ఇలా క్లీన్ చేసి ప్యాక్ చేసేసాక మేము కూడా స్నానం చేసేసాము. అండ్ మీరు బాత్ ఎప్పుడు హాట్ వాటర్తో, ఎంత హాట్ వాటర్తో చేయగలిగితే అంత హాట్ వాటర్తో చేయడానికి ట్రై చేయండి బాత్ కూడా. సో ఈ విధంగా మేము మొత్తం అన్నీ ఒక చోట పెట్టుకొని మళ్ళీ వాటిని క్లాత్తో వైప్ చేసాము, లైక్ శానిటైజ్ క్లాత్తోనే వైప్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ వాటిని జిప్ లాక్లో పెట్టుకొని ప్యాక్ చేసుకున్నాము అన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం, స్టోర్ చేసుకున్నాము. సో ఈ విధంగా మేము మా వెజిటేబుల్స్ని, మా గ్రాసరీ ఐటమ్స్ని శానిటైజ్ చేసాము. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారా. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ మీరు ఎలా శానిటైజ్ చేస్తున్నారు మీ వెజిటేబుల్స్ని, గ్రాసరీస్ని, ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. స్టే హోమ్, బీ సేఫ్. ఈ టైం వచ్చింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ ఎక్కువ న్యూస్లు చదవద్దు, ఎక్కువ న్యూస్లు చదివి పానిక్ అయిపోవద్దు. సో అలా ఎక్కువ ఓవర్గా న్యూసెస్ తెలుసుకొని చేయడం వల్ల మనకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి మనం మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు, వాళ్ళ మీద అరవడం అలాంటివి కూడా చేస్తూ ఉంటాము. సో ఎక్కువ న్యూస్లు తెలుసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు హ్యాండ్ వాషెస్ చేసుకొని నీట్గా ప్రికాషన్స్ అన్నీ పాటిస్తే ఎవరికి ఏమీ కాదు. అండ్ పాజిటివ్గా థింక్ చేయండి, సో నెగిటివ్గా అసలు థింక్ చేయొద్దు. నెగిటివ్గా థింక్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ త్వరగా ఫామ్ అయ్యి మనకి చాలా స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి, ఇన్ని నెంబర్స్ పెరిగిపోయినాయి, అన్ని నెంబర్స్ పెరిగిపోయినాయి అని. ఇలా ఎక్కువ న్యూస్లు చదవకండి, ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చూడండి, లేదా ఇంట్లో కూర్చొని బోర్డ్ గేమ్స్ అలాంటివి ఆడుకుంటూ ఉండండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అనేది ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్.